హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక ఎమ్మీ రెసిపీతో వచ్చేసాను. అదే మసాలా పల్లీ చాట్. ఈ చాట్ చాలా బాగుంటుందండి. జనరల్గా మనం బండి మీద తింటూ ఉంటాం కదా, సో చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా. సో ఇంట్లోనే ఈజీగా మసాలా పల్లీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. సో ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. దీనికోసం నేను ఒక కప్ పల్లీలను తీసుకుంటున్నానండి. ఈ పల్లీలను ఒక బౌల్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 అవర్స్ పాటు నాననివ్వాలి. ఈ పల్లీలు ఎంత బాగా నానితే మీకు చాట్ అనేది అంత బాగుంటుందండి టేస్ట్. సో ఇలా ఒక 2 అవర్స్ నానిన తర్వాత ఈ పల్లీలను తీసుకుని, సో చూసారు కదా ఎంత బాగా నానిపోయాయో. సో ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. సో ఒక బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మీరు పల్లీలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవడానికి జస్ట్ ఒక పల్లీని తీసుకుని ఇలా చేత్తో మెదిపితే చూసారు కదా పీల్ అనేది వచ్చేస్తుంది. సో పర్ఫెక్ట్గా పల్లీలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అస్సలు వాటర్ అనేది లేకుండా ఇలా వడకట్టుకోవాలి. సో ఇలా మొత్తం అన్ని పల్లీలని తీసుకుని ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత వీటిలో మసాలాలను యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అలాగే రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా, అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో టమాటాలు ఆనియన్స్ కూడా మీకు పచ్చివైతేనే బాగుంటాయండి చాట్లోకి. సో ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు ఈ నిమ్మరసం పల్లీలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పల్లీ చాట్ రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది మేకింగ్ ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే ఇంకా మీకు చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగుంటుంది. యూజువల్గా వాళ్ళు పొట్లల్లో కట్టిస్తారు కదా, ఒక పొట్లంతా ఆగము, ఎన్నైనా తినేస్తాం, అంత బాగుంటుంది. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.